తూర్పు కాపులను ఓబీసీ జాబితాలో చేర్చేందుకు ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సిఫార్సు రాలేదని కేంద్రం చెప్పింది. రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం జవాబిచ్చింది. తూర్పు కాపులు, శిష్టకరణాలు, కళింగ వైశ్యులు, సోండిలకు ఓబీసీ హోదా కల్పించడంపై ప్రశ్నించారు జీవీఎల్. తమను ఓబీసీ జాబితాలో చేర్చాలని తూర్పు కాపులు చాలా కాలం నుంచి కోరుతున్న సంగతి తెలిసిందే. ఓఆర్ఆర్ టెండర్లపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు రేవంత్ రెడ్డి. ఓఆర్ఆర్ టెండర్లపై ఆర్టీఐకి లేఖ రాశారు రేవంత్ రెడ్డి. ఆర్టీఐ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు రేవంత్ రెడ్డి. ఆర్టీఐకి కమిషన్ లేకపోవడంతో సమాచారం ఇవ్వడం లేదని పిటిషన్లో పేర్కొన్నారు రేవంత్. ఓఆర్ఆర్ టెండర్లలో అక్రమాలు జరిగాయని తమకు అనుకూలమైన వ్యక్తులకు ఇచ్చారంటూ రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై కోర్టు ఎలాంటి తీర్పిస్తుందో అన్న చర్చ జరుగుతోంది. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించేంత వరకు తాను పోరాటం చేస్తానని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు అన్నారు. ఎస్టీల గుర్తింపుకు సంబంధించి సుప్రీంకోర్టులో కేంద్ర రివ్యూ పిటిషన్ వేయాలని బాపురావు కోరారు. ఈ విషయంలో ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్, హోంమంత్రి అమిత్ షా, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండాను కలిశామని ఆయన వెల్లడించారు. సమస్య పరిష్కరించేందుకు తగిన కృషి చేస్తామని అమిత్ షా, అర్జున్ ముండా తమకు హామీ ఇచ్చారని బాపురావు తెలిపారు. ఎంపీ అరవింద్ వ్యతిరేక వర్గం హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. 13 మండలాల అధ్యక్షుల్ని మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు నేతలు. అరవింద్ పై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన నిజామాబాద్ నేతలు రాజీనామా చేసేందుకైనా సిద్ధం అని ప్రకటించారు. వారిని అక్కడి నుంచి వెళ్లాలని బీజేపీ ఆఫీస్ ఇన్ఛార్జ్ కోరినా కూడా పట్టించుకోలేదు. ఇటు అరవింద్, అటు వైరి వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. రాయలసీమ ప్రాంతానికి రైతులు, యువతకు వైసీపీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. చేతకాకపోతే అధికారం నుంచి దిగిపోవాలని కోరారు. రాయలసీమ టీడీపీ హయాంలోనే అభివృద్ధి చెందిందన్నారు. రాయలసీమ ద్రోహి జగన్ అనే పేరుతో చంద్రబాబు నాయుడు పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి గణాంకాలు, టీడీపీ హయాంలో చేసిన ఖర్చు, ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న ఖర్చు వివరించారు. తమ 5 ఏళ్ల పాలనలో రాయలసీమ ప్రాంత అభివృద్ధికి 12,441 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే వైసీపీ ప్రభుత్వం చేసిన ఖర్చు 2,000 కోట్లే అని చంద్రబాబు విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా మరో వనమాలే అన్నారు షర్మిల. అందరూ ఎన్నికల కమిషన్ ని తప్పుదో పట్టించిన వాళ్లే అన్నారు. అయినా అందరూ దొరల్లా తిరుగుతున్న దొంగలు అంటూ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల అఫిడవిట్లు తక్షణమే తనిఖీ చేయాలి. తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై అనర్హత వేటు వేయాలని షర్మిల డిమాండ్ చేశారు. మళ్లీ పోటీకి అనర్హులుగా ప్రకటించాలని కోరారు షర్మిల. మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు వనమా వెంకటేశ్వరరావు. ఎన్నికల సంఘానికి తప్పుడు అఫిడవిట్లు సమర్పించినందుకు గాను వనమా ఎన్నికను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పిచ్చిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు వెళ్లేంత వరకు స్టే ఇవ్వాలని కోరారు వనమా. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఈలోపే తనను ఎమ్మెల్యేగా ఎన్నిక చేయాలంటూ అసెంబ్లీ కార్యదర్శిని కలిశారు జలగం వెంకట్రావు. దీనిపై స్పీకర్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. హైకోర్టు తీర్పు మేరకు కొత్తగూడెం ఎమ్మెల్యేగా తనను ప్రకటించాలని కోరుతూ మాజీ సీఎం జలగం వెంగళరావు కుమారుడు జలగం వెంకట్రావు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ కు విజ్ఞప్తి చేశారు. అంతకుముందు ఆయన అసెంబ్లీ కార్యదర్శిని కూడా కలిశారు. హైకోర్టు తీర్పు గురించి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో కూడా మాట్లాడారు. 2018 నుంచి తనను ఎమ్మెల్యేగా పరిగణించాలని హైకోర్టు చెప్పిందని జలగం వెంకట్రావు తెలిపారు. హైకోర్టు తీర్పుపై వనమా వెంకటేశ్వరరావు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు కాబట్టి తాము కూడా కోర్టుకు వెళతామన్నారు. బీసీ విద్యార్థులకు కొత్త పథకం తెస్తున్నామన్నారు మంత్రి గంగుల కమలాకర్. ఓవర్సీస్ స్కాలర్షిప్, మహాత్మా జ్యోతిబాపులే, ప్రీ పోస్ట్ మెట్రిక్ స్కూళ్లన్నింటినీ ఒకే గోడ కిందకు తీసుకొస్తామన్నారు. విధి విధానాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు గంగుల. విద్యార్థులను ఆదుకునేది కేసీఆర్ ప్రభుత్వం ఒక్కటే అన్నారు గంగుల. ఇక రాజమండ్రిలో జరిగిన బీజేపీ జోనల్ సమావేశంలో పాల్గొన్నారు ఏపీ పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి. రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ పటిష్టతపై నేతలంతా దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు పురంధరేశ్వరి. పనిచేసే వారికి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందని చెప్పారామె. రాజమండ్రి బీజేపీ కార్యాలయానికి చేరుకున్న ఏపీ బీజేపీ నూతన అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరిని గజమాలతో స్వాగతం పలికారు బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు. చికోటి ప్రవీణ్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. అనుమతి లేకుండా గన్ స్క్వేర్ క్యారీ చేయడంపై కేసు నమోదైంది. ఆర్మ్స్ యాక్ట్ కేసులో చికోటి చిక్కుల్లో పడ్డ సంగతి తెలిసిందే. అనుమతి లేకుండా గన్మెన్లను పెట్టుకోవడం, వారికి గన్లు ఇవ్వడంపై కేసు పెట్టారు పోలీసులు. బీహార్ లోని కతియార్ జిల్లా బర్సోయ్ గ్రామంలో విద్యుత్ కోతలకు నిరసనగా స్థానికులు చేపట్టిన ఆందోళన పోలీస్ కాల్పులకు దారితీసింది. పోలీసుల కాల్పుల్లో 3 చనిపోగా 5 తీవ్ర గాయాలయ్యాయి. కరెంటు కోతలు ఎత్తియాలని స్థానికులు ఆందోళన చేపట్టారు. కోట్లల్లో చిట్టీలు కట్టించుకుని కుచ్చు టోపి పెట్టాడు విజయవాడకు చెందిన వడ్డీ వ్యాపారి అప్పలనాయుడు. ఐపీ పెట్టడంతో అతని ఇంటిని ముట్టడించారు బాధితులు. 3 కోట్ల వరకు డబ్బులు వసూలు చేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. 50,000 నుంచి 5 లక్షల వరకు చిట్టీలు కట్టారు 200 మంది వరకు బాధితులు. వారిలో 170 మందికి ఐపీ నోటీసులు అందాయి.
విజయనగరం జిల్లాలో కేఎంజీ సంస్థ ఘరానా మోసం చేసింది. నెలవారీ వాయిదాలు కడితే 5 ఏళ్లకు రెట్టింపు డబ్బు ఇస్తామంటూ టోకరా వేశారు. దీంతో వందలాది మంది బాధితులు లబోదిబోమంటున్నారు. 5 కోట్లకు పైనే డబ్బుతో పరారైపోయిన కేఎంజీ సంస్థ నిర్వాహకుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ పాతబస్తీలో గ్యాంగ్ వార్ జరిగింది. 2 గ్రూపులకు చెందిన యువకుల మధ్య ఘర్షణ జరగడంతో పలువురికి గాయాలయ్యాయి. బహదూర్పుర పిఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఓ కేసు సెటిల్మెంట్ కోసం 2 గ్రూపులు హోటల్లో సమావేశమయ్యాయి. వారి మధ్య మాటమాట పెరిగి దాడులు చేసుకున్నారు. ఎంబీఏ ఎంసీఏ ఇంజనీరింగ్ చదివే బీసీ విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్రా సత్యం డిమాండ్ చేశారు. బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ కి సొంత భవనాలు నిర్మించాలని, ప్రైవేట్ యూనివర్సిటీస్ లో వెనుకబడ్డ వర్గాల విద్యార్థులకు రిజర్వేషన్స్ అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చిరుతల సంచారం పెరిగింది. 2 చోట్ల చిరుత పులులు కనిపించడంతో స్థానికులు భయపడుతున్నారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని గోశాల సమీపంలో కొండ ప్రాంతంలో చిరుత హల్చల్ చేసింది. సూర్యపేట జనగామ ప్రధాన సిద్దిపేట జిల్లా రామచంద్రపురం ఆత్మగౌరవ పాదయాత్రలో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన విహెచ్ తంగి స్లిప్ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, అలాగే కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వస్తుంది అంటూ వ్యాఖ్యానించి ఒక్కసారిగా నాలుగు కరుచుకున్నారు. జీవో 46 రద్దు చేయాలంటూ గతంలో డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించిన కానిస్టేబుల్ అభ్యర్థులు ఈ రోజు సెక్రటేరియట్ ను ముట్టడించారు. సెక్రటేరియట్ ముట్టడిలో పాల్గొన్న కానిస్టేబుల్ అభ్యర్థులపై పోలీస్ కేసు నమోదైంది. సుమారు 40 మంది అభ్యర్థులపై పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక మేడ్చల్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ధాటికి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. కండ్లకోయ గ్రామంలో ఒక ఇల్లు కూలిపోయింది. ప్రమాదం నుంచి ఇంట్లోనే ఉన్న మహిళ క్షేమంగా బయటపడగలిగింది. బాధితురాలిని పరామర్శించిన స్థానిక కౌన్సిలర్ ఆమెకు డబుల్ బెడ్రూమ్ కేటాయించాలని డిమాండ్ చేశారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఇది ఉత్తరాంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల వరకు విస్తరించింది. ఇది ఉత్తరాంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాల మీదుగా వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతోంది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని కూడా ప్రకటించింది. వానలు వరదలతో తెలుగు రాష్ట్రాలు చివురు టాకులా వణికిపోతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతుంటే రహదారులు ఎక్కడికక్కడ తెగిపోతున్నాయి. ఇక కొండ ప్రాంత ప్రజలు భయం గుప్పిట్లో బతుకేడుస్తున్నారు. రోజుల తరబడి వర్షాలు పడుతుండటంతో ఎటు చూసినా వరద గోదావరి కనిపిస్తోంది. ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వానల ధాటికి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అల్పపీడనంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లాలోని నాగావళి, వంశధార, బహుదా నదులకు వరద ఉధృతి పెరుగుతోంది. అటు మహేంద్ర తనియా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గోపాలపురం దగ్గర కాశ్వైపై నుండి నది ప్రవహిస్తూ ఉండడంతో పాతపట్నం, గోపాలపురం మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. ప్రమాదకర స్థాయిలో నదీ ప్రవాహం ఉండడంతో ఎప్పటికప్పుడు పరిస్థితిని అధికారులు పరిశీలిస్తూ ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హనుమకొండ జిల్లా కటాక్షపూర్ చెరువుకు భారీగా వరద నీరు చేరింది. దీంతో జాతీయ రహదారిపై వరద నీరు చేరుకుంది. ఫలితంగా వరంగల్, ఏటూరు, నాగర్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వరంగల్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపైకి నీరు రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో 42 కాలనీల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరి జనం అవస్థలు పడుతున్నారు. అధికారులు ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి 100 కుటుంబాల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వాగులు, వంకలు పొంగి పొర్లుతూ ఉండడంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నీట మునిగిన ఎస్ఆర్ నగర్, సాయినగర్, బృందావన్ కాలనీ, ఎన్టీఆర్ నగర్లలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మోస్తారు వర్షాలు పడుతున్నాయి. ధర్మపురి, మంథని దగ్గర గోదావరి ప్రవాహం పెరిగింది. పెద్దపల్లి జిల్లాలోని చెరువులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశారు అధికారులు. పలు ప్రాంతాల్లో పొలాల్లోకి వరద నీరు చేరి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆదిలాబాద్, మెదక్ జిల్లాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు కొనసాగుతున్నాయి. 3 రోజులుగా 12 గేట్లకు మరమ్మతులు చేశారు. 6, 8 గేట్లకు మరమ్మతులు కొనసాగుతున్నాయి. 2వ నంబర్ గేట్ కౌంటర్ సెట్ చేయడానికి 4 రోజుల సమయం పడుతుందని చెబుతున్నారు. ఈ ప్రాంతంలో వర్షాలు లేకపోవడంతో పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరో 1 వారం రోజుల్లోగా వరద గేట్ల పనులు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఏలూరు జిల్లా ఏజెన్సీలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కొండవాగులు పొంగి పొర్లుతున్నాయి. జల్లేరు, బైనేరు కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జంగారెడ్డిగూడెం మండలంలో భారీ వర్షాలు పడడంతో పట్టినపాలెం దగ్గర ఉధృతంగా ప్రవహిస్తోంది బాగు.
భారీ వర్షం కురిసిన ప్రతిసారి మూసి నది భాగ్యనగరాన్ని భయపెడుతూనే ఉంది. నాన్ స్టాప్ గా 4 రోజులుగా కురుస్తున్న కుండపోత మళ్ళీ మూసిని పరుగులెత్తేలా చేస్తోంది. ఉద్రృతంగా ప్రవహిస్తున్న మూసి నది కారణంగా పరివాహక ప్రాంతాలకు హై అలర్ట్ జారీ అయింది. చాలా ప్రాంతాలను ముంచెత్తేలా ఉంది మూసి ఉద్రృతి చూస్తుంటే. హైదరాబాద్ ను వీడడం లేదు ముసురు చిన్నగా కురుస్తూనే ఉంది వాన. ఈ రాత్రికి హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షం పడే అవకాశం ఉంది. హైదరాబాద్ లో చాలా చోట్ల రోడ్లపై నేలకొరిగాయి భారీ వృక్షాలు. బందర్ హిల్స్ రోడ్ నెంబర్ 14 లో చెట్టు కూలిపోయింది. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ ఉస్మాన్ సాగర్ కు వరద ఉధృతి పెరగడంతో రెండు గేట్లను ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. ఇప్పటికే హిమాయత్ సాగర్ నాలుగు గేట్లు ఎత్తడంతో మూసికి వరద మరింత పెరిగే అవకాశం ఉంది. హిమాయత్ సాగర్ గేట్లు తెరవడంతో హైదరాబాద్ రాజేంద్ర నగర్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై మూసి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై రాకపోకల్ని నిలిపేశారు అధికారులు. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదికి వరద ఉధృతి పెరిగింది. భద్రాచలం వద్ద 46 అడుగులు దాటింది గోదావరి నీటి మట్టం. మళ్లీ రామాలయం చుట్టూ వరద నీరు చేరింది. విస్తా కాంప్లెక్స్ అన్నదాన సత్రంలోకి వరద నీరు చేరడంతో అక్కడున్న వస్తువులను ఖాళీ చేశారు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. గోదావరికి భారీగా వరద నీరు రావడంతో సత్యనారాయణపురం ఆర్ కొత్తగూడెం దగ్గర రోడ్డుపైకి వరద నీరు చేరుతోంది. దీంతో భద్రాచలం చెర్ల దగ్గర రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్ముగూడెం మండలం నుండంబట్టి వైరాగులపాడు పుదునూరు వద్ద రోడ్డుపైకి వరద నీరు చేరింది. ఫలితంగా పలు గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట దగ్గర మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వత్సవాయి మండలం లింగాల బ్రిడ్జ్ పైకి వరద చేరడంతో వైరా రోడ్డులో ఏపీ తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తేలపోలులో భారీ వర్షానికి పాఠశాల ప్రాంగణం చెరువును తలపిస్తోంది. పాఠశాల నీటి మునిగిన పట్టించుకునే వారు లేకుండా పోయారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. యాదాద్రి జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ప్రసాద కౌంటర్లోకి వరద చేరింది. నిర్మల్ జిల్లా భైంసా మండలం తిమ్మాపూర్ చెరువుకు గండిపడి నీరు వృధాగా కావడంతో రైతులు మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాలతో మందమరి ఓపెన్ కాస్ట్ లో 32 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. పోలవరం సహా ఇతర ప్రాజెక్టులపై సీఎస్ జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది చివరకు 5 ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాజెక్టుల వారీ పూర్తి చేసిన పనుల ప్రగతి, ఇంకా పూర్తి చేయాల్సిన పనులు, పునరావాస ప్రాజెక్టులపై అధికారులతో మాట్లాడారు సీఎస్. హనుమకొండ జిల్లా కాజీపేటలో పిడుగుపడి ఇంట్లో గృహోపకరణాలు ఎలక్ట్రానిక్ పరికరాలు ధ్వంసమైపోయాయి. పిడుగుపాటుతో గోడలు విరిగిపడ్డాయి. పిడుగు శబ్దంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు జనం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్ పరిధిలో గత 3 రోజుల నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సత్తుపల్లి జీవీఆర్ సింగరేణి కిష్టారం ఓపెన్ కాస్ట్ గనుల్లో 38,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. అదేవిధంగా 2,25,000 క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులు నిలిచిపోయాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు. ప్రధాన జలాశయాలు వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఖమ్మం నగరంలో మున్నేరుకు వరద ఉధృతి కొనసాగుతోంది. పాలేరు వైరా రిజర్వాయర్లు అయితే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షం పడుతోంది. వర్షం ధాటికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో మైలవరంలో ఉధృతంగా ప్రవహిస్తోంది బుడమేరు. రెడ్డిగూడెం మండలంలో వరద ఉధృతికి ఓబులాపురం నరుకుళ్లపాడు మధ్య రాకపోకలు మందయ్యాయి. జీ కొండూరు మండలం ముత్యాలంపాడులో వంతెనపైకి వరద నీరు చేరింది. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట జెడ్పీ హైస్కూల్ చెరువును తలపిస్తోంది. చిన్నపాటి వర్షానికి నీట మునుగుతోంది ప్రభుత్వ పాఠశాల. తరగతి గదిలోకి నీరు రావడంతో విద్యార్థులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్లాసులోని బెంచెస్ నీళ్లలో మునిగిపోయి ఉన్నాయి. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఇవాల్టితో 60 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ అరుదైన సందర్భాన్ని సంబరంగా జరుపుకుంటోంది జిల్లా ఇరిగేషన్ యంత్రాంగం. శ్రీరామ్ సాగర్ 60 వసంతాల వేడుకల్లో భాగంగా రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జలహారతి ఇచ్చారు. శ్రీరామ్ సాగర్ నుంచి ఖరీఫ్ పంటలకు ఇవాల్టి నుంచే సాగునీటి విడుదల జరుగుతోంది.